హాయ్ హలో మిత్రులారా, కంట్రీ తప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. తృప్తి డిమ్రి 1994 ఫిబ్రవరి 23వ తేదీన ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్లో మీనాక్షి డిమ్రి, దినేష్ డిమ్రి దంపతులకు జన్మించింది. తృప్తికి అశుతోక్ డిమ్రి అనే సోదరుడు, కృత్రిక డిమ్రి పప్నే అనే సోదరి ఉన్నారు. సోదరుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉద్యోగి కాగా సోదరి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. తృప్తి డిమ్రికి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. అయితే అలాగే హీరోయిన్లలో దీపిక పదుకొనే దర్శకుల్లో కరణ్ జోహర్లను ఎంతగానో ఇష్టపడుతుంది తృప్తి డిమ్రి. అలాగే చేతన్ భగత్ రచనల్లి వీలు దొరికినప్పుడల్లా చదివి ఆనందిస్తారామె. తను జన్మించిన ఉత్తరాఖండ్లో స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తృప్తి ఢిల్లీ విశ్వవిద్యాలయం శ్రీ అరబిందో కళాశాలలో సైకాలజీ డిగ్రీ చదువుకున్నారామె. తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అభినయాన్ని అభ్యసించారు. 2017లో విడుదలైన పోస్టర్ బాయ్స్ తృప్తి నటించిన తొలి సినిమా. శ్రేయస్ తలపడే స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమాలో అగ్ర కథానాయకురాలైన సన్నీ డియోల్, బాబీ డియోల్ నటించారు. నిజానికి ఈ సినిమాలో తన మోడలింగ్ చూసి అలాగే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఈ అవకాశం వచ్చింది. మరాఠీలో రూపొందిన పోస్టర్ బాయ్స్ చిత్రానికి ఇది అనువాదం. ఈ సినిమాలో తృప్తి డిమ్రి శ్రేయస్ తలపడే గర్ల్ ఫ్రెండ్ రియా పాత్రలో నటించింది. తొలి సినిమాతోనే మంచిగా నటించిందనే ప్రశంసలు అందుకుంది తృప్తి డిమ్రి. అలా సినీ రంగ ప్రవేశం చేసిన తృప్తి ఆ తర్వాత 2017లో మామ్ సినిమాలో నటించారు. 2018లో ఆమె అవినాష్ తివారీ సరసన లైలా మజ్ను అనే రొమాంటిక్ డ్రామా మూవీలో నటించింది. ఈ సినిమాలో తృప్తి కనబరిచిన నటన అందరినీ కట్టిపడేసింది. కొంత విరామం తర్వాత సూపర్ నేచురల్ డ్రామాతో రూపొందిన బుల్బుల్ సినిమాలో నటించారు తృప్తి. ఈ సినిమాలోనూ కథానాయకుడిగా అవినాష్ తివారీనే నటించాడు. కథానాయిక అనుష్క శర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. బుల్బుల్ సినిమాలో తృప్తి కళ్లతో కోటి భావాల్ని పలికించిందనే ప్రశంసలు లభించాయి. అంతేకాక ఫిల్మ్ఫేర్ వారి ఓటీటీ అవార్డు సైతం తృప్తిని వరించింది. 2020లో పాండ్స్ టాల్కమ్ పౌడర్ యాడ్లో నటించారు తృప్తి. 2022లో Rediff.com వారు జరిపిన సర్వేలో ఉత్తమ నటీమణుల జాబితాలో తృప్తికి 8వ స్థానం దక్కింది. 2020లో Rediff.com వారు జరిపిన సర్వేలో ఉత్తమ నటీమణుల జాబితాలో తృప్తికి 8వ స్థానం దక్కింది. 2021లో ఫోర్బ్స్ ఆసియా వారి 30 మందిలో స్థానం లభించడం తృప్తి డ్రిమ్రి సాధించిన గొప్ప విజయం. 2022లో తృప్తి తిరిగి దత్తుతో కలిసి నటించిన ఖాలా సినిమాకి కూడా అందరి నుండి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో తృప్తి టైటిల్ రోల్ను పోషించారు. అంతేగాక ఈ సినిమాలో తృప్తి పాడిన పాట అందరిని ఆకట్టుకుని మారుమోగిపోయింది. మ్యూజికల్ ఈవెంట్స్లో సైతం పాపులర్ సింగర్స్తో కలిసి పాటలు పాడుతుంటారు తృప్తి. ఇక 2023 డిసెంబర్ 1వ తేదీన విడుదలైన యాన్మల్ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలవడం తృప్తి కెరీర్ని ఆకాశానికి ఎత్తేసింది. అర్జున్ రెడ్డి సినిమాతో హీరో విజయ్ దేవరకొండకు స్టార్డమ్ తెచ్చిపెట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని రూపొందించాడు. విడుదలకు ముందు నుండే హైప్ క్రియేట్ చేసిన యాన్మల్ చిత్రం ఊహించినట్టుగానే ఘన విజయాన్ని సాధించింది. హీరో రణబీర్ కపూర్ భార్య జోయా రియాజ్గా ఈ సినిమాలో నటించింది తృప్తి డిమ్రి. ఈ సినిమాలో నటించేందుకు గాను ఆమె 40 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారని వినికిడే. అయితే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో రణబీర్ కపూర్ తృప్తిలకు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చి విమర్శలకు దారితీసింది. అంతేగాక హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడైన కర్ణేష్ శర్మ తృప్తికి బాయ్ ఫ్రెండ్ అనే ప్రచారం కూడా జరిగింది. అయితే నటన తృప్తి డిమ్రికి వారసత్వంగా వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే శరన్నవరాత్రుల సందర్భంగా స్థానికంగా 10 రోజుల పాటు ప్రదర్శించే రామలీల తదితర పౌరాణిక నాటకాల్లో దినేష్ డిమ్రి నటించేవారట. ఇక తృప్తి విషయానికి వస్తే తనకు ముందు నుండి ఫ్యాషన్ ప్రపంచం అంటే వల్లమాలిన ప్రీతి. ఇక ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ వారి లగే కుచ్ ఆప్నాసా క్యాంపెయిన్లోనూ కనిపించారు తృప్తి డిమ్రి. వీలు చిక్కినప్పుడల్లా స్విమ్మింగ్ చేయడం, ట్రావెలింగ్లో సేద తీరడం తృప్తికి ఇష్టమైన వ్యాపకాలు. జూరిక్, స్విట్జర్లాండ్, మైక్నాస్, గ్రీస్, బాలి మొదలైన ప్రాంతాలకు వెళ్ళి ఆనందించడమే గాక తన ఇన్స్టా పేజీలో షేర్ చేస్తుంటుంది. అంతేగాక తృప్తి జంతు ప్రేమికురాలు కూడా. తన వద్ద 4 మేలుజాతి కుక్కలు కూడా ఉన్నాయి. వీలైనప్పుడల్లా వాటి పిక్స్ని కూడా తన ఫాలోవర్స్ కోసం పెడుతుంటుంది తృప్తి. ఇన్స్టాగ్రామ్లో తృప్తికి 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, అంటే 30 లక్షల మంది. తృప్తి డిమ్రికి యాక్టింగ్, సింగింగ్పై మంచి పట్టుంది. అందువల్లే విశేషమైన ప్రేక్షకాధారణను పొందుతున్నారామె. ఇప్పటి వరకు ఆమె పోషించిన పాత్రలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అవగతమవుతుంది. ప్రస్తుతం తృప్తి డిమ్రి విక్కీ కౌశల్ సినిమా మేరే మహబూబా మేరే సనంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన ఫోటోలు వైరల్ కూడా అవుతున్నాయి. అయితే హీరోయిన్గా అది కూడా బాలీవుడ్లో వెలిగిపోయే వారికి బాయ్ ఫ్రెండ్ ఉండడం కొన్ని వివాదాస్పదమైన అంశాలకు గురికావడం సహజమే.
అయినప్పటికీ కెరీర్ మీద దృష్టి నిలిపితే మరికొన్ని మంచి చిత్రాల్లో నటించే మరింత ప్రాక్షాదరణ పొందడానికి చక్కని అవకాశం ఉంటుందనేది నిర్వివాదాంశం. ఎందుకంటే అన్ని రంగాల్లో లాగే సినిమా రంగంలోనూ వేగంగా ఎన్నో మార్పులు చేసుకుంటుంటాయి. ఈ పరుగులో ఎంతోమంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. టాలెంట్ లక్ ఉన్నవారు మాత్రమే కాస్త ఎక్కువ కాలం నిలదొక్కుకోగలుగుతారు. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కథలు పాత్రల ఎంపికలో శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగేవారినే మంచి అవకాశాలు వరిస్తాయి. తృప్తి డిమ్రీ కూడా ఇలాంటి జాగ్రత్తలతో ముందుకు సాగి మరిన్ని మంచి చిత్రాల్లో నటించి మరింత ప్రేక్షకాదరణ పొందుతారని మన కంట్రీ థర్డ్ ఛానల్ ద్వారా మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.